सुकुमार लंदन षूट फोन चपार इंटर वीजर ला ऐक्सप्टार आ रोज नीचे टेन डेस्ट टोटल एक्साइटमेंट एंड रेस्टलेसनेस तो उन्ना मैं इपू यंग टाइगर एनटीआर गारु टीजर लॉन्च आनंदम इपू चूडालनि चेप्पेसनि सो मुंदुगा यंग टाइगर एनटीआर गारिकि इवाल विचेसि मा ई डेनि सो मेमोरेबल चेसिनंदुकु चाला चाला थैंक्स सर मीरु ओक गोप्प प्रयत्नं चेस्तुन्नारु सुकुमार गारु ఆ సినిమాకి మీరు ఇంత బూస్ట్ ఇవ్వడము మీరు వచ్చి ఇవాల టీజర్ లాంచ్ చేయడము సచ్ ఎ బిగ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అప్ థాంక్యూ సో మచ్ సర్ థాంక్యూ అండ్ సుకుమార్ గారు ఈ సినిమా అనుకున్నప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి చిన్న విషయాన్ని ఆయన కేర్ తీసుకొని పట్టించుకొని ఈ సినిమా చేశారు దానికి నిదర్శనమే ఇవాల ఈ టీజర్ టీజర్ గురించి అని చెప్పి ఆయన కొత్త కాన్సెప్ట్ రాసుకొని దాన్ని సెపరేట్ గా షూట్ చేసి దానికీ ఇంత మంచి మ్యూజిక్ దేవేశ్వర ప్రసాద్ గారు అండ్ రత్నవేల్ గారు హైలైట్ కెమెరా వర్క్ ఇచ్చి ఇవాల మేము ముందు ప్రజెంట్ చేస్తున్నారు అండ్ ఐ యామ్ ష్యూర్ మీ అందరికి నచ్చే ఉంటుంది ఇంత ఎఫర్ట్ పెట్టిన ఇంతమంది టాప్ టెక్నీషియన్స్ ఒక టీజర్కే ఇంత ఎఫర్ట్ పెట్టారంటే సినిమాకి ఇంకెంత ఎఫర్ట్ పెట్టుంటారో మీరు ఊహించుకోండి అండ్ సినిమా ఆబ్వియస్లీ ఇస్ గోయిన్ టు బి మినిమమ్ ఆర్ నాట్ బిగ్ బెటర్ టైమ్స్ దాన్ ద టీజర్ అండ్ దీనికి ముందుగా పర్సనల్ గా ఈ ప్రాజెక్ట్ లో ఎంతో గొప్ప ప్రాజెక్ట్ లో నన్ను కూడా ఒక ప్రొడ్యూసర్ గా చేసినందుకు సుకుమార్ గారికి చాలా చాలా థాంక్స్ వెరీ కోఆపరేటివ్ అండ్ ఫర్ దిస్ ఫిల్మ్ హార్డ్ వర్కర్ ఐ మీన్ బీయింగ్ ఎ సీనియర్ టెక్నీషియన్ సమ్ టైమ్ వి గెట్ ఇరిటేటెడ్ బట్ హి డజంట్ కేర్ అబౌట్ దట్ హి జస్ట్ కమ్స్ లైక్ ఎ బ్రదర్ అండ్ దెన్ హ్యాండిల్స్ ది ఇష్యూస్ ఇట్స్ రియల్లీ స్వీట్ గై హి డస్ అ వెరీ గుడ్ జాబ్ ఇన్ దిస్ మూవీ అండ్ రాజ్ తరుణ్ హి ఇస్ రియల్లీ is maturing really well is done a brilliant job in fact other day mahesh babu he told me he saw this cinema chupasa mama he told me sir your hero has done really well then I told this you should tell to him sir I told him immediately sir why don't you call him he told me then I was shooting in film city he called raj tarun he congratulated him he really felt well he told me you made my day sir I'm really happy for this I mean he's done a good performance Hebba Patel I mean, she's not a newcomer. She's really done really well. This film, after this movie, she'll get a very good break. And I think producers, Mr. Thomas and Prasad Garu, both have done a brilliant work. Vijay Garu, thank you very much. So first of all, I would like to thank. Okay, to Madhavan and I would like to thank my young tiger for really coming. And because today, even though young tiger is not here, this has become such a big occasion. సో థ్యాంక్స్ లాట్ తలైవా మీ ఇద్దరు తమిళ్లోనే మాట్లాడుకుంటారు ఇప్పుడు అలవాటు అయిపోయింది తలైవా తలైవా అని థ్యాంక్స్ లాట్ తలైవా ఫర్ కమింగ్ బికాస్ యూ హ్యావ్ రియలీ టేకెన్ కుమారి 21F టు ఈచ్ అండ్ ఎవ్రీ హోమ్ నౌ సో థ్యాంక్స్ లాట్ ఈ సినిమా గురించి చెప్పాలంటే అఫ్ కోర్స్ ఫస్ట్ మా సుఖుభాయ్ గురించి చెప్పాలి ఈ సినిమా మేము అందరం ఎవరు చేసినా కూడా సుఖు కోసమే ఫస్ట్ టైం ఈస్ ప్రొడ్యూసింగ్ అండ్ వి ఆల్ నో ఆయన ఎంత బ్రిలియంట్ డైరెక్టర్ అండ్ రైటర్ అనేది సో అది సినిమా మీరు ఇప్పుడు ఈ టీజర్లోనే అర్థమై ఉంటుంది ఒక టైటిల్ని ఒక కాన్సెప్ట్గా ఒక యాడ్లో ఒక టీజర్లో ఇలా చెప్పగలడం నాకు తెలిసి సుక్కుకి మాత్రమే సాధ్యం అండ్ ఈ ఫిల్మ్ చాలా ఎక్స్ట్రాడినరీ వచ్చింది అందులో డౌటే లేదు అండ్ ప్రతాప్ గారు హెస్ డన్ ఫెంటాస్టిక్ జాబ్ సుక్కు రాసిన అందమైన స్క్రిప్ట్ని చాలా అందంగా పిక్చరైజ్ చేశారు ప్రతాప్ గారు ఆల్ ది బెస్ట్ సార్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ద ప్రొడ్యూసర్స్ విజయ్ గారికి థామస్ గారికి అందరికీ అండ్ అఫ్ కోర్స్ లైక్ రాండి గారు చెప్పినట్టు Raj and Hebba have done a great job. Raj has already proved chesaru. Raj like is given 2 hits and this film can different ga Raj ki chala different pair teeskostundi and different performance ko chesaru. So all the best Raj and Hebba first Randy ga cheppinattu first cinema anukoru evaru ni enti ila chestundi pilla anukuntaru. So she really did a marvelous job. All the best Hebba and ee cinema గురించి చెప్పాలంటే ఒకటి ఇందాక చూసారు కదా మెయిన్ బిగ్గెస్ట్ పిల్లర్ ఎవరని అంటే నాకు తెలుసు రత్నవేల్ గారు నేను యూ సా నో దట్ విజువల్ మ్యాజిక్ అని హీఈస్ రియలీ క్రియేటెడ్ మ్యాజిక్ ఇన్ దిస్ ఫిల్మ్ అంటే దిస్ కుమారి 21F విత్ ర్యాండీ సార్ ఇస్ డిఫరెంట్ వితౌట్ ర్యాండీ సార్ ఇస్ డిఫరెంట్ అనమాట సో విత్ ర్యాండీ సార్ దట్స్ ఎ కుమారి 21F యూ గోన్ వాచ్ అండ్ ఇట్స్ గోన్ రాక్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ థ్యాంక్స్ లాట్ అండ్ థ్యాంక్స్ టు ప్రసాద్ గారు ఫర్ కమింగ్ హియర్ ఎప్పుడు ఏంటంటే ఏ ట్యూన్ చేసినా అది ఎవరి ట్యూన్ అయినా సరే అనేది బలవంతన ట్యూన్ మళ్ళీ ఏంటి అని చెప్పి టుంకుటకంటే టుంకుటక అని ఫుల్గా డాన్స్ చేస్తారు
సూపర్ పాడతారు కూడా ఓ పాట ఆయనతో కూడా పాడించేస్తే పని అయిపోతుంది సో థ్యాంక్స్ థ్యాంక్స్ ఎవ్రీ వన్ థ్యాంక్స్ టు ద మీడియా ఎందుకంటే ఇలాంటి ఫిల్మ్స్ కి మాకు డిఫరెంట్ గా వి నీడ్ ఆల్ ది మోర్ సపోర్ట్ ఫ్రమ్ యూ గైస్ థ్యాంక్స్ లాట్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు మై డియర్ తారక్ దిస్ ఇస్ నాట్ ఇదో పెద్ద ఫ్యామిలీ లాగే నాకు సుఖ గారు అండ్ దేవి గారు అండ్ రత్నవేలు గారు నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఉంది టీజర్ ఎలా ఉందో చూద్దాం అని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది సో థ్యాంక్స్ లాట్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ అండ్ మాట్లాడదాం అంటే నానక్ ప్రేమతో గురించి మాటలు వచ్చేస్తున్నాయి మాట్లాడుకోకూడదు కానీ కొంచెం అర్థం దాని గురించి బట్ ఇట్స్ ఎ గ్రేట్ ప్లెజర్ సుక్కు గారు లాంటి ఒక అంటే నేను ఎప్పుడు అంటుంటాను ఏంటో సార్ మామూలుగా సినిమాలు వర్కౌట్ అయినప్పుడు ఫ్లాప్ అయినప్పుడు చాలా మంది కొంతమంది తిడతారు సినిమా ఏంటో ఇలా తీశారు చెత్తగా తీశారను లేదా బాగా తీసి ఉండాలి అనేది ఉంటుంది కానీ మీరు తీసిన ఫ్లాప్ కూడా రెస్పెక్ట్ ఉంటుంది సార్ అని చెప్పాను ఆయనకి అది గబుకులు సుక్కు గారి సినిమా మనకి బాగాలేదురా బాగా తీయలేదురా అని మాట్లాడడం అది అది ఏదో చెప్పడానికి ట్రై చేశారు ఆయన అది సరిగ్గా మనకి కన్విన్స్ అవ్వలేదు అనుకుంటాను మనము అనే ఫీలింగ్ లో ఉంటాం అది సో అది అంత గొప్ప దర్శకుడు అయినా కొంచెం ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్ టు బి వర్కింగ్ అండర్ హిస్ డైరెక్షన్ ఫర్ నానక ప్రేమతో అండ్ కమింగ్ టు కుమారి 21F ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్ థామస్ గారికి విజయ్ గారికి అండ్ ద టూ బిగ్ పిల్లర్స్ ఫర్ ద ఫిల్మ్ రత్నవేల్ గారు అండ్ దేవి గారు ఇంతకు మామూలుగా చూసినప్పుడు మీరు ఆ విజువల్ అది ఐ డోంట్ నో ఇఫ్ యు టెల్ దిస్ ఆర్ నాట్ అది పెద్ద లొకేషన్ కూడా కాదండి ఒక చిన్న పార్క్ లో ఒక ఉయ్యాల తీసి ఒక షాట్ అని తీస్తే అంత గొప్పగా ఉంది ఇప్పుడు అక్కడ సో రాజ్ తరుణ్ దిస్ ఇస్ ప్రాబబ్లీ ద బెస్ట్ టీమ్ యూ కుడ్ హావ్ ఎవర్ వర్క్డ్ విత్ అండ్ ఉయ్యాల అండ్ జంపాల నాకు మా ఆవిడ చూపించింది సో నేను బేసిక్ గా చూడలేదు ఓ రోజు మామూలుగా ఎలా ఉంటే తన పాట వింటుంది వింటూ ఇదేంటి ఏ సినిమా పాట అంటే ఉయ్యాల జంపలు ఒకసారి చూడండి బాగుంది అని చెప్పి టీవీలో వచ్చినప్పుడు చూశాను అండ్ ఐఎమ్ టెలింగ్ యూ దిస్ ఇస్ యువర్ స్టెప్పింగ్ ద ఫస్ట్ స్టెప్ అనమాట టు గెట్ ఇన్ టు ఫార్ మోర్ బెటర్ రోల్స్ అండ్ యూ అచీవ్ ఆల్ ద సక్సెస్ అండ్ ద సేమ్ టు హీబా యాజ్ వెల్ రియలీ గాడ్ బ్లెస్ యూ అండ్ మే యూ రియలీ అచీవ్ అ లాట్ ఆఫ్ సక్సెస్ ఇన్ లైఫ్ అండ్ యా సో నన్ను పిలిచినందుకు థ్యాంక్స్ అలాగే మీ అందరు కూడా ఈ సినిమాని ఇంత సపోర్ట్ చేయడం కూడా చాలా హ్యాపీగా ఉంది అండ్ థ్యాంక్స్ అ లాట్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ది టీమ్ సుబ్బుకి ఆయన అసోసియేట్ గా పనిచేశారు సో అది ఇప్పుడే చూసి ఎక్కడో చూశాను మిమ్మల్ని అంటే సార్ సుబ్బుకి అసోసియేట్ గా పనిచేశాను అన్నారు ఆయన సో స్మాల్ వరల్డ్ బట్ ఆల్ ద వెరీ బెస్ట్ ప్రతాప్ గారు అండ్ ఐ కెన్ సీ ఇట్ హ్యాపెనింగ్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఓకే థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ రోజు తారక సెట్ లో చూస్తాను రవి డైరెక్ట్ చేస్తాను కానీ తారక్ ఇక్కడ రావడం అనేది విషయం నాకు డైజెస్ట్ కావట్లా టెన్స్ అయిపోతున్నా కాసేపు బయట పడ్డా నువ్వు కిందకి వచ్చాను ముందే చెప్పాను ఇందాక చెప్పినట్టు ఐ థింక్ లైవ్ షార్ట్ కాక ముందు చెప్పినట్టున్నా తను 8:00 కాల్ షీట్ అంటే ఏమంటే హీరో గారికి 8:30 చెప్దామండి అంటారు ఎందుకంటే వారు హాఫ్ అన్ అవర్ ముందు వచ్చేస్తాడు సో మేము చేస్తా అంటే 8:00 మీ షూటింగ్ స్టార్ట్ చేసుకుంటే తను 8:30 చెప్తాం ఇది వెరీ కామన్ నాట్ ఎగ్జాగరేషన్ చెప్తుంటే సో ఒకవేళ మేము 12:00 షూటింగ్ అనుకోండి ఆఫ్టర్నూన్ నుంచి తనకి 12:00 షార్ట్ వస్తాను చెప్తే తను 9:00 సెట్లో ఉంటాడు బోర్ పడతాను ఇంటి దగ్గర వికామన్ హియర్ సీట్ అని సో ఇంకా నిజంగా కూడా టెన్షన్లో ఇంకా నేను బయటకు రాలేకపోతున్నా ఎందుకంటే దేవి చెప్పినట్టు ఈ సినిమాని తీసుకెళ్ళి మొత్తం అంటే సపోజ్ ఇప్పుడు నేను టీజర్ రిలీజ్ చేయాలి వెళ్ళి ఏం చేయాలి ఫార్మల్గా వెళ్ళి ఇలా యాక్చువల్ నేను అనుకుంటున్నాను కుమార్ 21F టీజర్ తారక్ రిలీజ్ చేస్తారా ఇలా అని అడగాలి సో అలా అడగాలి లేవు టీజర్ రిలీజ్ ఉందన్నారు ఏదో సంథింగ్ అవును తారక్ డిస్కషన్ ఇలా షార్ట్ అయింది తారక్ కూడా తెలుసు నాట్ ఎగ్జాగరేటింగ్ తీరా కుమార్ 21F ఎప్పుడు రిలీజ్ చేస్తారా ఓకే అని టీజర్ లాంచ్ అనుకున్నారు అవును మరి మనం ఎప్పుడు రావాలి ఇది టాపిక్ బాపి పక్కనే ఉన్నాడు నాట్ ఎగ్జాగరేటింగ్ అనమాట నేను నాకు ఎంత ఈజైపోయిందని జాబ్ అవును తారక్ ఎప్పుడు వస్తాను అని యూనిట్గా నేను అడగక్కర్లా అయిపోయింది సో తర్వాత మళ్ళీ అంటే అక్కడ నేను లండన్లో రిలీజ్ చేద్దాం అనుకున్నాను టీజర్ని కానీ కుదరలేదు అక్కడ స్కెడ్యూల్ కంటిన్యూస్ అయిపోవడం వల్ల సరే హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు మళ్ళీ మీరు నెంబరు తారక్ వేరే అనుకోవద్దు నాకు లండన్లో తారక్ వేరు హైదరాబాద్ తారక్ వేరు మళ్ళీ అంటే లండన్లో తారక్తో మాట్లాడితే నేను చాలా క్లోజ్ ఇక్కడే ఉంటాం పక్క పక్కనే
మరి హైదరాబాద్ గాని ఏదో ఒక చిన్న భయం సంథింగ్ తారక్ పన్న ఇమేజ్ కావచ్చు ఏదైనా అవచ్చు సంథింగ్ నేను బాపిక లండన్ లోన బాపి కాల్ చేశాను బాపి తారక్ ని తారక్ రిలీజ్ చేస్తాను తనే చెప్పారు కదా మీరు ఫోన్ చేయండి బాపినని మీరు అంటున్నారా సరే తారక్ ని డైరెక్ట్ అడగల అడగకుండా బాపి కాల్ చేశాను లండన్ లో ఉంటే బాపి ఒకసారి నువ్వు కాల్ చేసి అడుగు తారక్ ని ఇట్లా అని అంటే అడిగితే ఇప్పుడు నాకు తారక్ నుంచి కాల్ వచ్చింది अंत वन मोर आगे महाट लेजर लाट वफर्स संबंधी षूट वन मोर प्रधान अर्थमे एग्जाक्ट आश्चर्य तारक अंत सिंगि टेक अंट सिंगि टेक अंट अवना सिंगि टेक एमो ना संथिंग सो तरह तुम सैकंड टेक्टे ले तारक ऐ थिंक इधी चला बहुत पट्टन ये मैटर मत अर्थम अदा चाल मैटर ऐक्चुअल सो इतना आपचे कम टू कुमार चाल मैटर्स उमा चाले इकड़ी कुमार 21 एफ अने मुगर ईडियट्स कदा थ्री इडियट्स कदा आई इडियट्स एवरंटे नैन इडियट नैन सारी और वीडियो देवी और वीडियो रत्न वेलगर वेलगर डन बाय ये थ्री इडियट्स लो वक़्त सड़क का थ्री इडियट लोचे आर प्रोड्यूस राजा उनको नड़े मैं तो इतने इडियट्स नड़े गए ऐ मैं प्रोड्यूस राजा उनको नहीं अब पूरे इतने इडियट्स ये जैसा जब पढ़े ना चित्ते ना कल विवश था जानी इधर एडियट एम चार कथ में आडियो फंक्षन चुपता देश इपड़ रत्नगर चे अटे इवन तार इपड़े माटा टीजर लाइन अंदे कंफ्यूज को माटकू अट्ला तन जस्ट इधर गुरी ने अटाड़ता इनको ऐम वेरी सारी तीस डिलीट एग्जाक्टली इंका राज राज कथ नाबूल का नाट अर्थम एन कं चाल पेना ऐक्चुअल एवरो कल्कना का प्रोडक्ट लागे ना ते वी लागे आगे नक हेल्प तरह इश्यू अर्थ ఎందు లాక్కునాడనేది సో ఈ సినిమాలో ఒక అబ్బాయి అందంగా ఉండాలి అమ్మాయి చూడగానే ఫ్లాట్ అయిపోవాలి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లా ఉండాలి అనుకున్నాను కానీ రాజ్ వియల జంపల్ చూసినారట ఓకే అబ్బాయి పర్లదా పర్లదా అనుకుని సరే అని కన్ఫ్యూజన్ లో పెట్టాను కానీ నాకు ఒక నమ్మకం ఉంది అనుకల నాకు ఒక బ్యాక్ బోన్ ఉంది రత్నవేల్ గారిని ఇవాళ చూస్తుంటే డబ్బింగ్ లో చూసిన అమ్మాయిలు కానీ ఎవరు కానీ రాజ్ చాలా బాగున్నాడని బికమ్ అతని స్కిన్ టోన్ కానీ అది కానీ इज वेरी गुड अन्ट चाल चाल बना चाल बेसा इज वेरी गुड इसम तरह तक अम्मा फैंस पेपर आलरे कुमारी कंटे फैन अबाई की इंक तन हीरोइन कुमारी तन पेर हेबा पटेल हीरोइन कोसम तेग सैटा ऐक्चुअल हीरोइन सिम ओपनिंग तरह आई नचटे क्यार्टर क्यार्टर कमी मुझे तन मन क्रोतगा नेपी क्यार्टर बिहेव मैं चेते सरपो अ सो అనుకోకుండా ఆఫీస్ లోకి వెళ్ళిపోతుంటే సడన్ గా డోర్ ఓపెన్ చేస్తే ఎవరో అమ్మ ఇంటర్వ్యూ చేస్తున్నారు సడన్ గా చూసి ఎవరి అమ్మాయి ఆ అమ్మాయి బాగుందే ఓకే ఇంతే అమ్మాయి సెలక్షన్ ఏం లేదు ఎందుకంటే తృప్తిగానే హలో అండి సార్ అని ఇలా వచ్చింది కొంచెం ఇలా వచ్చి ఇలా ఉంకిలు తిరిగి సంథింగ్ ఏదో ఇలా ఒక ఎక్స్‌ప్రెషన్ ఇచ్చింది ఈ బాల్డనేస్ బాగుంది ఇదే కన్వీన్ చేశారు సినిమాలో కూడా ఈ అమ్మాయి కేరీ ఫిక్స్ చేస్తాం అప్పుడు ఇంకేమిది ఇంకా తమ్ముడు ప్రతాప్ చెప్పే కదా ఆర్య దగ్గర యాక్చువల్లీ ఇద్దరం అసిస్టెంట్ డైరెక్టర్ గా కలిసి చేశాం మేము హనుమాన్ జయశంకర్ సినిమా సో అక్కడ ఇద్దరం కలిసాం అక్కడి నుంచి నా అన్నయ్య అంటాడు వాడు తమ్ముడు అయిపోయాడు సడన్ గా నా అన్నయ్య చేసేసాడు అప్పుడు నాకు ఏజ్ వచ్చింది ఫస్ట్ టైం అందరూ కూడా ఎవరిని తమ్ముడు అని పిలవాలా ఈయన ఫస్ట్ టైం తమ్ముడు అని పిలిచాను నేను సో ఇలా చెప్పే కదా కొన్ని ఇన్సైట్స్ అన్ని షేర్ చేసుకుంటున్నప్పుడు ఇది కథగా చేస్తే బాగుంటుందని కూర్చుని పట్టుబట్టి నా చేత కథ చేయించి తను కూర్చుని తను రాసి సో ఇట్స్ ఆల్ అండి ఈ స్క్రిప్ట్ లో ముఖ్యంగా రహనా శ్రీవాస్ విక్రమ్ బుచ్చి అన్నిటికీ ఇంపార్టెంట్ అంటే ఇది మొత్తం అందరం డిస్కషన్ లోకి వచ్చిన టీం సో ఈ కథ మొత్తం వచ్చేసిన తర్వాత దానికి మాటలు
అందంగా ఇందులో మాటలు చూస్తే చాలా బాగుంటాయి, చాలా చాలా బాగుంటాయి. సో నాకున్న డైలాగ్ ప్రాబ్లం ఉంది, మధ్య మధ్యలో బ్రేక్స్ వస్తుంటాయి. సో అందంగా రాస్తున్నా వెంకి, థ్యాంక్ వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకేమైనా మర్చిపోయి ఉండొచ్చు. ప్రొడ్యూసర్స్ థామస్ రెడ్డి గారు, విజయ్ ప్రసాద్ రెడ్డి గారు. సో థామస్, యాక్చువల్గా ఈ థామస్ నేను ఫస్ట్ ఈ సినిమా ఇస్తున్నప్పుడు, సినిమా చేద్దాం అనుకుంటున్నప్పుడు మొదటి నుంచి కూడా ఈజ్ వెరీ జెన్యున్. ప్రతిదీ అంటే మైన్యూట్ ప్రతి విషయాన్ని గమనించి ప్రాజెక్ట్ని ముందు తీసుకోవడంలో కానీ, ఇంత పెద్ద టెక్నీషియన్స్ దేవేశ్వరప్రసాద్ గారిని, రత్నగల్ గారిని కానీ వీళ్ళందరినీ ఎలా మేనేజ్ చేస్తాను ముందే భయపడ్డాను యాక్చువల్గా. సో నేను లేకుండా కూడా ఈ సినిమాని కరెక్ట్ వీళ్ళు తీసుకెళ్ళి నేను చాలా కాన్ఫిడెంట్ ఉన్నాను. కొన్ని సినిమాలకు ముందు తెలిసిపోతుంటుంది మనకి, ఈ సినిమా పట్ల నేను చాలా చాలా కాన్ఫిడెంట్ ఉన్నాను. చాలా చాలా బాగా వచ్చింది. ఈరోజు ఈ టీజర్ లాంచ్కి వచ్చిన యంగ్ టైగర్స్ ఎన్టీఆర్ గారికి, అలాగే విఎస్ఎన్ ప్రసాద్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇవాళ నాకు టూ ఒకేషన్స్ అండి. ఒకటి వచ్చి, ఐ మీన్ ఐమ్ నాట్ ఎగ్జాగరేటింగ్, హోల్ హార్టెడ్గా చెప్తున్నాను, నాకు ఫాదర్, మదర్, గురువు అని ఎవరన్నా ఉన్నారు అంటే అది నాకు ఆయనేనండి, సుకుమార్ గారు. బికాస్ అంటే ఇప్పుడు మన ఫాదర్తో మదర్తో కానీ గురువుతో కూడా కొన్ని లిమిట్స్ దాటి మనం షేర్ చేసుకోలేమండి, బట్ బియాండ్ ద లిమిట్స్ నేను ఏమైనా షేర్ చేసుకోవచ్చు ఆయన. అండ్ హీ విల్ బీ ఆల్వేస్ విత్ మీ. ఎప్పుడు ఏది ఏ ప్రాబ్లం నాకు ఏదున్నా సరే ఆయన వెనకాల ఉంటారు. అలాగే ఆయన అప్పుడు ఆయనతో నేను ఒక ఈ స్క్రిప్ట్కి ఒక వన్ ఇయర్ ట్రావెల్ అయ్యానండి. అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ స్క్రిప్ట్లో అండ్ ఓన్లీ ఐ నో నేను ఎంత నేర్చుకున్నాను ఆయన దగ్గర. ఆయన నాకు ఎంత నేర్పారు కూర్చోబెట్టి, ఫ్రాంక్ చెప్పాలంటే తొడ మీద కూర్చోబెట్టి పిల్లలకు నేర్పారు నాకు స్క్రిప్ట్ ఈ దీంట్లో. అది బేసికలీ ఫ్రాంక్లీ స్పీకింగ్ అది ఎవరికి రాదు, బట్ ఆ విషయంలో నేను చాలా చాలా అదృష్టవంతుంది. నాకు అదృష్టాన్ని ఇచ్చిన సుకుమార్ గారికి, సుకుమార్ గారు అంటున్నాను యాక్చువల్ చెప్పాలంటే అన్నయ్య అండి. ఆయన నాకు అన్నయ్య కన్నా ఎక్కువ, అది ముందే చెప్పాను మీకు. సో ఆయన ఇప్పుడు ఈరోజు మేము ఆయన అనుకున్న కథ, ఆయన రాసిన కథ, ఆ కథను ఈరోజు టీజర్ లాంచ్ వరకు వచ్చింది అంటే దిస్ ఈస్ రియలీ గ్రేట్ థింగ్. సో ఆయన ముందు ఇలా మాట్లాడుతున్నానంటే ఇదొక నాకు నిజంగా స్పెషల్ అకేషన్ అండి. అండ్ సెకండ్ అకేషన్ వచ్చి సుబ్బు అనే ఒక సినిమాకి నేను ఒక 1 వీక్ 10 డేస్ అసిస్టెంటేటర్గా వెళ్ళానండి. ఆ 10 డేస్లోనే నేను యంగ్ టైగర్ గారికి నాకు పరిచయం అయింది. ఆఫ్టర్ దట్ యూ డోంట్ బిలీవ్, ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న నన్ను ఆయన ఎంత ఎంకరేజ్ చేశారంటే, అండ్ ఐ నెవర్ ఫర్గెట్ ఇన్ మై లైఫ్ అండి. అది మర్చిపోలేను నేను, ఎందుకంటే చాలా చాలా ఎంకరేజ్ చేశారు. ఆ సినిమా అయిపోయిన తర్వాత కూడా నేను ఆయన ఒక చాలాసార్లు కలిశాను, ఆయన ఎప్పుడు నేను ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. సో లండన్ నుంచి నాకు సుకుమార్ గారు ఒకసారి ఫోన్ చేసి చెప్పారు ఇలాగ ఇలా ఎన్టీఆర్ గారు మన టీజర్ లాంచ్ ఒప్పుకున్నారు ఆయన చేస్తున్నారని. సో ఫ్రమ్ దట్ డే నుంచి ఈ టైం వరకు స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్ పీపుల్ ఈ అకేషన్ కోసం నిజంగా రియల్లీ ఐమ్ వెయిటింగ్ అండి, దీనికోసం వెయిట్ చేస్తున్నాను. సార్ టుడే రియల్లీ ఇట్ హ్యాపెన్ సార్, ఇట్స్ అ హానర్ సార్ మీరు వచ్చి, ఎస్పెషల్లీ మీ చేత ఈ టీజర్ లాంచ్ అవ్వటం రియల్లీ హానర్ సార్. అండ్ అబౌట్ కుమారి 21F, కుమారి 21F సినిమా గురించి యాజ్ ఎ డైరెక్టర్గా నేను చెప్పాలి అంటే సార్, దీస్ ఆర్ ద 2 మెయిన్ గైస్ అండి, రత్నవేలు సార్ అండ్ దేవేశ్వరప్రసాద్ సార్. దేవేశ్వరప్రసాద్ సార్ ఇది నాకు సెకండ్ మూవీ సార్, సెకండ్ మూవీ ఆపర్చునిటీ రావడానికి. యాక్చువల్ ఫస్ట్ మూవీ కూడా నాకు సుకుమార్ సారే తీసుకెళ్ళాను, దేవి గారు పరిచయం చేశారని. నా తమ్ముడు వీడు, వీడు కరెంట్ అనే సినిమా చేస్తున్నాడు, దేవి నువ్వు హెల్ప్ చేయాలి అంటే ఇంకా సెకండ్ థాట్ లేకుండా ఆయన కరెంట్ అనే సినిమా మ్యూజిక్ చేసి అది ఆడియో ఎంత పెద్ద హిట్ అందరికీ తెలుసు. అండ్ సెకండ్ మూవీ ఐ నెవర్ థింక్, నేను ఎప్పుడు అనుకోలేదు దేవి గారితో నేను ఇలా సెకండ్ సినిమా చేస్తా అని. ఆ ఆపర్చునిటీగా నాకు సుకుమార్ సారే మళ్ళీ ఇచ్చారు నాకు సెకండ్ సినిమా చేసేలాగా. అండ్ దేవి సార్ ఇప్పుడు సార్ ఇంక ఆడియోలో మాట్లాడారు సార్, మ్యూజిక్ వచ్చేది నథింగ్ యాక్చువల్లీ సార్ చెప్పినట్టు. అండ్ ర్యాండీ సార్ అండి, సార్ ఎవరన్నా అప్పుడు యూజువల్లీ ఒక డిఓపీ సార్ ఉన్నారు అంటే ఆయన వస్తారు, సెట్కి వస్తారు, ఒక షార్ట్ కంపోజ్ చేస్తారు, లేకపోతే ఆ ప్రతాప్ ఏంటి కొరియోగ్రఫీ ఏంటంటారు, కొరియోగ్రఫీ చెప్పాక షార్ట్ కంపోజ్ చేసిన తర్వాత లైటింగ్ సెటప్ అంతా అయిపోద్దండి. ఇక నేను యాక్షన్ చెప్పే బిఫోర్ ఆయన నన్ను పిలుస్తారు సార్, పిలిచి ప్రతాప్ తెలుసా ఇది ఎందుకు చేశాను, ఇది ఎందుకు చేశాను అంటే, సి అది క్లాస్ రూమ్ అనాలా లేకపోతే ఎవరో నాకు అర్థం కావట్లేదండి. అంటే ఒక డైరెక్టర్కి ఎందుకన్నా నా అంత అదృష్టం ఎవరు ఉండడం అనుకుంటున్నాను నేను, ఎందుకంటే ప్రతిది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ సి దిస్ కంపోజిషన్లో ఇలా చేశాను, ఇలా చేశాను, ఇది ఎందుకు చేశాను, ప్రతిది ఈజ్ టు ఎక్స్ప్లెయిన్ మీ ఎవ్రీథింగ్ అండ్. అండ్ ఆయనతో సీన్ డిస్కస్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గరికి ఒక ఎల్డర్ బ్రదర్లా కూర్చుని, అలాగే ప్రతాప్ ఈ ప్రాక్టికల్స్ ఇవి ఇలా ఉంటాయి, ఇవి ఇలా చేయాలి, ఇది ఇలా చేయాలి, ప్రతిదీ కూడా బ్యాక్ బోన్గా షూటింగ్ ఎగ్జిక్యూషన్ మొత్తంలో బ్యాక్ బోన్గా ఉండే చేశారు అంటే రాండీ సార్, సార్ నాకే కాదు సార్ ఆల్ మై టీమ్, మై అసిస్టెంట్ డైరెక్టర్స్ అండ్ మై యాక్టర్స్ అండ్ మై ఎవరైతే ఆర్టిస్టులు ఉన్నారో ఇకనాస్ రాజ్సరన్ కానీ హెబ్బాబర్ వాళ్ళకు కూడా నాకు తెలిసి నెక్స్ట్ సినిమా అండి డిఓపి సార్కి వెరీ ఈజీ అయిపోతుంది, రాజ్సరన్తో వర్క్ చేసినా హెబ్బాబర్లో వర్క్ చేసినా, ఎందుకంటే దే నో హౌ వే టు క్యాచ్ లేట్, హౌ టు క్యాచ్ లేట్ అనేది. సో వాళ్ళకి అంతలా నేర్పోసారు రాండి సార్, వితౌట్ యూ కుమార్ 21F ఈస్ లే సార్ ఫ్రాంక్లీ స్పీకింగ్, ఓన్లీ బికాస్ ఆఫ్ అండ్ విజువల్స్ మీరు చూశారు. బిలీవింగ్ దట్ ఐ కుడ్ బి కుమారి ఫర్ గివింగ్ మీ ద స్క్రిప్ట్ ఆఫ్ అ లైఫ్ టైమ్,
Pratap sir, thank you so much for making me the best possible Kumari. And Ratnavelu sir, you've been the biggest confidence boost for me. It's because of you that I've been able to perform better. And as I've mentioned it before, I'll mention it till the end of my life. I wanted to do this movie only for Devishree Prasad. And I'm so happy that he's, like, it's a dream come true for me. And this experience, this movie has been really, really special to me. And Tarak sir, thank you so much for being a part of this and making it even better. Okay, Sukumar Garki, Devi Garki, Randy Garki, my editor Pratap Garki, producers. Vijay Garu and Thomas Garu, Kandaraki Chala, thanks Andy. And my hero Nepa Patel, thanks a lot for putting up with me throughout the film. అంత మాడాలి ఉంది, చాలా స్క్రిప్ట్ రాసుకున్న ఆడియోస్ కోసం, లీక్ అయిపోతుంది భయం వస్తుంది నాకు. సో అప్పుడే మాట్లాడతా. అండ్ ఎన్టీఆర్ సార్ థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్, ఇట్స్ అ రియలీ హ్యూజ్ బూస్ట్ ఫర్ అ ఫిల్మ్. అండ్ బిఎస్ మేయర్ సార్ థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.